जागृति स्मृति नदी पूर्णम शास्त्र कल्लोल संकुलम विष्णु भक्ति उदकम शुद्धम वंदे श्री विघ्नोर नवम शुक्लम बरधरम विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत सर्व विघ्नोपशान्तये यस्यद्विरद वक्राद्याः पारिषद्याः परस्सदं विघ्नं विघ्नन्ते सततं ऋष्वक्सेनं तमाश्रयेत् श्री गोविंद 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 श्री विष्णोः आज्ञाय प्रवर्धमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेत वराह कल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे अस्मिन् वर्तमाने व्यावहारिके चांद्रमानेन प्रभवादे षष्ठे संवत्सराणां मध्ये शुभतिथौ शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य स्त्रियक्पदेः पुरुषोत्तमस्य श्री भूनील अलर्मेलुमङ्गासमेतस्य श्री श्रीनिवासस्वामिनः सकल देवतासन्निधौ మమ ఇప్పుడు గృహస్థులు వారి వారి గోత్రనామాలు వారు చెప్పుకోవాలండి. ముందుగా వారి గోత్రం, తర్వాత దంపతులు వారి పేర్లు, పిల్లలు కుటుంబ సభ్యుల పేర్లతో సహా అందరూ వారి వారి గోత్రనామాలు స్వామివారి సన్నిధిలో తప్పకుండా చెప్పుకోవాలి. సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం సర్వేషాం లోకానాం క్షేమార్థం శ్రీవైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేణ అహం కారేష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.
కలౌ వెంకటనాయకః. స్వామివారిని కలియుగములో నామస్మరణ మాత్రమే సమస్తమైనటువంటి పాపాలని కూడా హరించేటటువంటి దేవదేవునిగా పేర్కొనబడ్డారు. ఆ స్వామివారికి తిరుమలలో శ్రీ వైఖానస ఆగమోక్తంగా కూడా నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రథమముగా సంకల్పము, కలశారాధన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహోచన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. మాయావీ పరమానంద త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. వరాహపురాణం ఏమని చెప్పింది అనంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠమును విడిచిపెట్టి స్వామి పుష్కరిణీ తీరంలో లక్ష్మీ సమేతుడై విహరిస్తున్నాడు. అది వెంకటాచల మహాత్మ్యంలో కూడా చెప్పారు ఈ విషయము అని చెప్పి చెప్తూ, వైకుంఠాత్ పరమో శేషో వెంకటాఖ్యో నగోత్తమ అత్రైవ నివసాం ఏవ శ్రీభూమి సహితోహ్యహం. వెంకటాచలం వైకుంఠం కంటే ఉత్తమమైనది, నేను శ్రీదేవి భూదేవులతో కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి స్వామివారే సెలవిచ్చారట. అందుకు చిహ్నంగా స్వామివారికి నిత్య కళ్యాణము అనేటువంటిది, శ్రీదేవి భూదేవి ఉభయ దేవేరులతో కూడా ఆ కళ్యాణోత్సవాన్ని కనుల విందు చేయబోతూ ఉన్నారు. కలశారాధన, విశ్వక్సేన ఆరాధనతో కూడా విశ్వక్సేనుడు సకలమైనటువంటి విఘ్న నివారకుడు. యస్య ద్విరదవక్త్రాజ్ఞ పారిషద్య పరస్తతం విఘ్నం నిఘ్నంసితం విశ్వక్సేనం తమాశ్రయే. అటువంటి విశ్వక్సేన ఆరాధనతో పవిత్రేణ త్రిమూర్తి మామాహయామి. హరి ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భవతస్థిరసా భవతక్రమణ భవతానుజాతో భవతానుగ్రహీతో భవతామృతస్య భగవత కర్మ కలిశామి తద్ భగవాన్ అను నితాం సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాన్ని సామ్యంతు శుభాన్ హిత శుభాన్ మద్దంతాంతుతాం శుభానేశ్వ తస్మాత్ తాదికం కర్మనికలం యేన సూచితం తస్మై సమస్త వేదాత్ విదే విఘనసే నమః. శ్రీలక్ష్మీ వల్ల బారంభాం విఘ్నో నిమజ్జమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే విఘ్న సంసాక్షాత్ ఆత్రమోదృశం పరం ఋగ్వాద మనీష్ శ్రష్టారం సోత్ రత్న ప్రవర్తకం నారాయణ మిదాయుస్యాత్ మాజాపరిప్రియ ఋగ్వాద మనీష్ శిష్యా తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబదనం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేసర్విఘ్నోపదాంతయే యస్యద్వదోగ్రాజ్యా పారిషద్యా పరస్థితం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్తేనంతమాశ్రయేత్ ప్రాణానామ్య. అస్సు దేవదేవస్య భగవతో నారాయణస్య జగపదే పురుషోత్తమస్య శ్రీనివాస స్వామినః. వైవాహికో జ్వాంగ కృపాంగ విదేన శుద్ధి పుణ్యావాచనం గరిష్ఠే అదృష్టక్తే నారాధనం గరిష్ఠే దారాస శబ్దస్య జమాన జయశోకర పరిపూరితేజు ఆ భగవన్ నామ సంపూర్ణ శ్రీ మహాపతో ధమాకాం తాడం రమా శోభాగ రమా ప్రతాపం రమా పుణ్యాపుని రమా మేజాన రమా మృత అమ్మ దర్శా బ్రహ్మపుత్ర పౌత్రేణ పోతాహ గోజస్వరస్వే సోమవంచరగే పాంచోచి గమామాయామి మంగళదాయన రామణాభూతమిత్రాజాగ్రతమే వరుణాయ నమః. ఇదమాసనం పార్శ్వపాదాత్మ్యాని చిత్రోపచారాం దోర్భ్యామి వరుణాయ నమః. నానావిధపరముల పుష్పాన్ని పూజయామి పద్మాకారమండలే పూజయామి కాండాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. అనపాయ నమః. శోత్రవద్యే నమః. జయా నమః. శోత్రవద్యే వ్యాసమే దుష్టక్షేనాయ నమః. నానాదపరుల పత్రపుష్పాన్ని పూజయామి గోపదీపాలంకరణార్థ భక్తిదాం ధారయామి గౌడోపల నివేదయామి తాంబూలం ప్రదక్షితాం తాంబూల నివేదయామి ఆవాహనాశ్రమ దేవతాభ్యో నమః. పునరార్ఘ్యపాద్యాగమని ఆచిత్రోపచారం దార్పయామి సుప్రేతహాస ప్రసన్న వరదా భవంతు.
न्याहम करोमे तद्विरोक्ति नमस्तु राजा प्रिय दाम प्रिय दाम प्रिय जापते राम ने भगोरा ने राम ने सुबापा ने राम ने सुबान हेता सुबान मत दंतात राम सुबाने राम ने भगोरा ने राम ने सुबापा ने राम ने सुबान हेता सुबान मत दंतात राम सुबाने राम ने भगोरा ने राम ने सुबापा ने राम ने सुबान हेता सुबान मत दंतात राम सुबाने अतो देवा अवंत नोय तवष्ट और चक्र में ृदे वैवा गोचवांग कर्मणि स्वस्थ प्रबंधो प्रबंधो स्वस्थ न घोषा में स्वेदा स्वस्थ नेष्टा रमेश नियमित दादु वैवा गोचवांग कर्मणि रुद्र प्रबंधो प्रबंधो रुद्रास्म हे मित्रम दे यमित दे नो अस्तु अनुराधा न विजा वर्धयंत सदन देवे मसर दास वीरा नमो नमो भवत जाय मानो नांगे दुषदा मेदग्रे भागम दे वैभ्यो विद दाजान चंद्रमा स्तरते दीर्घमायु विधुन्न भज्यात्म्या ब्रवंद ब्रवंदो हृदय समृद्धि सर्व समृद्धि आपोहिष्टा मय भूवस्थान उद्येत दातन मही ऋणाय चक्षुषे यो वसिवदमो रसस्तस्य बाधयते न वसुदेव मातरः तस्मादनङ्गमा भवो यस्यक्षया जन्मदा ना भोजने दाजनः भवमानसु वाजनः पवित्रेण विचर्षणे एक भूता स्थापनात्मा परन्तु मादेव जनाः परन्तु मनमादया परन्तु विश्व आयव यात वेद पवित्रवद पवित्रेण पुनाहिम शुक्रेण व्यजेत अग्ने देवा भोनतः हे नापोदि व्यंगतः तेन दिव्येण ब्रह्मण इदं ब्रह्मपुनीमहे हे गोमा निरुज्येदे वृषभे संदे गम्यसं तस्मै सरस्वते दुहे क्षरगं तद्भर्मदोदगं पवमाने स्वस्यनि सुतगाहे पयस्वते वृषभे संमृदुरसः ब्राह्मणेष्वते गम्यनो पवमान अधिसन्दनः इमं लोकमदो अमं कामान् समर्थयन्तनः देवीर्देवै समभृदाः पवमाने स्वस्यनि सुतगाहे कृतश्चतः वृषभे संमृदुरसः ब्राह्मणे
ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా సంకల్పాన్ని, ప్రాణాయామాన్ని, కలశారాధన, విశ్వక్సేన ఆరాధనను కూడా నిర్వర్తించారు. ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారిని, విశ్వక్సేనుని వారిని ఆరాధించి ఆ విశ్వక్సేనుడు సకల విఘ్న నివారకునిగా కూడా ఈ విధంగా అయితే చెప్పారో, రాక్షసులంతా కూడా వారి పెట్టేటటువంటి బాధలను ఓర్చుకోలేక దేవతలంతా కూడా వైకుంఠానికి వచ్చి తమను రాక్షసుల బారి నుండి కాపాడాలి అని చెప్పి శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించారట. అప్పుడు మహావిష్ణువు చంద్ర అనేటువంటి వాణ్ణి పిలిచి రాక్షసుల యొక్క పని చూడమని చెప్పి చెప్పాడట. స్వామి ఆనత్తితో ఆ రాక్షసుల్ని తరిమి కొట్టినటువంటి, చంద్ర యొక్క శౌర్య ప్రతాపాలను మెచ్చుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు అతనికి సర్వ సైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరయ్యా అంటే విశ్వక్సేనుడు. శ్రీ వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా కూడా విశ్వక్సేనుడిని పూజిస్తారు. సర్వమంగళ నాయకుడు, విఘ్న నివారకుడుగా కూడా ఆయన్ని కొలుస్తూ ఉంటారు. సమస్త దేవతా గణానికి కూడా అధిపతిగా, శ్రీమన్నారాయణునికి సేనాపతిగా, విశ్వ అంటే ఈ సకల లోకాలకు కూడా సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమంలో ఔషధగ్రస్తమైనటువంటి పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అత్యావిధిని కూడా భగవంతునికి సభక్తికంగా సమర్పిస్తున్నారు. లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఆహార ధాన్యాలతో తులతూగాలి, సమస్త జీవకోటి కూడా ఎటువంటి ఆహార బాధలు లేకుండా కూడా అవి ఆహారాన్ని స్వీకరిస్తూ భగవంతుడిచ్చినటువంటి ఆ ఫలాన్ని స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని భగవంతునికి సమర్పణ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండి, లోకమంతా సుభిక్షంగా ఉండి, సమస్త జీవకోటికి కూడా ఆహారం సమృద్ధిగా లభిస్తుంది అనేటువంటిది ఉద్దేశమే. ఇటువంటి కళ్యాణోత్సవాలు స్వామివారికి జరిపేటటువంటిది శ్రీ వైఖానస ఆగమంలో కూడా ఏమని చెప్పబడింది అంటే, లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి క్షేమ కోసమే ఇటువంటి ఆరాధనలు అన్నింటినీ కూడా నిర్వర్తిస్తుంటారు. ఎందుకంటే సమస్త మానవాళ్ళని కూడా మోక్షం మార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గం ఏదయ్యా అంటే శ్రీమన్నారాయణుని అర్చావతార రూపమే. శ్రీమన్నారాయణుడు భక్తుల్ని అనుగ్రహించడానికై పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపంలో కొలువయుంటాడు. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. జగత్పతి తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠస్థానమున భక్తులతో, భాగవతులతో సహా లక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపాన్ని విరాజిల్లుతూ ఉన్నాడు. ఇదియే పరమపదము. ఇది అనేక ఆవరణములతోనూ, అండములతోనూ నిండి ఉంటుంది. ఇక్కడ రాత్రింబవళ్ళు అనేటువంటి ఉండవట. భూమి ఆకాశాలు లేవు, చీకటి వెలుగులు, పంచభూతాలు లేవు. ఇంద్రియాలకు అందనటువంటి ప్రధాన పురుషుడొక్కడే ఉంటాడు. జగన్మాత అయినటువంటి శ్రీదేవి మహావిష్ణువుకు అనపాయినిగా కూడా నిత్యం విడవకుండా ఉంటుంది. మరి నిత్య సూర్యులైనటువంటి అనంత, గరుడ, విశ్వక్సేనులు ఎల్లప్పుడూ కూడా పరమపదములో స్వామిని సేవిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి సామగానమే వినపడుతూ ఉంటుంది. భూమి నుండి అనంతమైనటువంటి దూరములో ఉండి శ్రీమన్నారాయణ్ణి దర్శించటము అనేటువంటిది మానవులకు దుస్సాధ్యం కాబట్టి, స్థూల శరీరముతో పరమపదములోని స్వామివారిని సేవించటం అత్యంత దుర్లభం కాబట్టి, అటువంటి స్వామివారికి ముక్తి పొందిన జీవాత్మ సూక్ష్మ రూపంలో మాత్రమే స్వస్తి నో రుద్రక్వాద్ బ్రహ్మ స్వస్తి మిత్రవరుణ స్వస్తి మధ్యే దేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అధిదే కుదే
ఓం నమో వెంకటేశాయ. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామివారికి ఉభయ దేవేరులకి కూడా స్వామివారికి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి, ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారు జగత్రాత, జగత్పిత, జగద్రక్షక, సమస్తమైనటువంటి మనం ఇంట్లో ఏదన్నా సమస్యలు తలెత్తితే కుటుంబ యజమానికి ఏ విధంగా అయితే చెప్తామో, లోకంలో ఉన్నటువంటి సమస్త కుటుంబాలకు యజమాని ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. కలియుగములో ఆయన వెంకటేశ్వరుడి స్వామిగా మనం పిలుస్తూ ఉంటాం. ఆ స్వామివారు జగత్ రక్షకుడు కాబట్టి, జగత్పిత కాబట్టి, జగన్నాథుడు కాబట్టి, ఆ స్వామివారు రక్ష స్వీకరిస్తే మనందరినీ కూడా రక్షిస్తాడు. మరి ఉభయదేవీరులైనటువంటి జగన్మాతలు స్వామివారిలో భాగమే వారు కూడా. వారు జగత్పిత ఈయనైతే జగన్మాతలుగా ఆరాధింపబడుతున్నటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. వైఖానసమం ఏమని చెప్తుంది అనంటే, ప్రతి కార్యక్రమంలో కూడా విశ్వక్సేనుల వారిని పూజిస్తూ ఉంటుంది. శైవాగమం గణపతిని పసుపుముద్దగా చేసి పూజిస్తే, శ్రీ వైష్ణవాగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్పబలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఏంటయ్యా అంటే రక్షాబంధన సూత్రం. మరి ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే, ఆ విశ్వక్సేనుల వారి యొక్క భార్యలైనటువంటి సూత్రవతీదేవి, జయాదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్య విఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధిబుద్ధి భార్యలు ఉంటారో, బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతాము, సంకల్పం కూడా తీసుకుంటాము. ఎవరికైతే స్థిరమైనటువంటి సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. శ్రీ వైఖానస సంహితలో ఏ విధంగా ఆలయంలో జరిగే వైదిక క్రియలకు ఉపయోగించేటటువంటి హోమగుండాలున్నాయో అవి 5 రకాలుగా చెప్పబడ్డాయి. సభ్యం, ఆవహనీయం, అన్వాహార్యం, గార్హపత్యం మరియు అవసధ్యం. వీటినే పంచాగ్నులు అని కూడా అంటారు. అమూర్త్యాధన రూపంలో జరిగే వైదిక హోమ ప్రక్రియలో ఏ విధంగా పంచాగ్నులున్నాయో అదేవిధంగా సమూర్త్యారాధన, విగ్రహారాధనలోని పంచమూర్తులు ఈ పంచాగ్నులకి కూడా ప్రతీకలు. శ్రీ వైఖానస అతిరి సంహిత సమూర్త అర్చనాధికరణంలో చెప్పబడినటువంటి విధంగా పంచానాం స్థాపనం నిత్యం శాంతిపుష్టి సుఖప్రదం. అదిగో స్వామివారికి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. విష్ణువాలయాల్లో పంచబీరాల్ని ఆగమోక్తంగా ప్రతిష్ఠించి నిత్యము ఆరాధిస్తే లోకములోని ప్రజలంతా కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారండి. అందుకే మన తిరుమల ఆలయంలో కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ నుండి పవలింపు సేవ వరకు కూడా అనేకములైనటువంటి సేవల్ని, కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అనంటే లోకక్షేమం కోసమే. మరి అందుకే ఆగమ మంత్ర వ్యావహారిక పరిభాషల్లో ధ్రువబీరము అంటే విష్ణు మూల విరాట్ అని చెప్తారు, కౌతుక బీరము అంటే పురుష భోగ శ్రీనివాసమూర్తి అని చెప్తారు, ఉత్సవ బీరము అంటే సత్య మలయప్ప స్వామి అంటారు, స్నపన బీరము అంటే అచ్యుత ఉగ్ర శ్రీనివాసమూర్తి అని చెప్తారు, బలిబీరం అంటే అనిరుద్ధ కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఈ పంచమూర్తులు కూడా మహావిష్ణువు యొక్క మహారూపాలైనటువంటి విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, వ్యాపి నారాయణులు సూచిస్తుందన్నమాట. పరబ్రహ్మ రూపము అనేటువంటి చతుష్పాతిగా వర్ణించబడింది. పరబ్రహ్మ యొక్క నిగూఢమైనటువంటి అద్భుతమైనటువంటి రూపం 4 గుణాల మీద ఆధారపడి ఉన్నదండి. ఈ మహోన్నత గుణాలతో కూడా ఉన్నటువంటి పరబ్రహ్మ రూపాన్ని భక్తులు ధ్యానం చేయాలి. ఇవి విగ్రహారాధనలో భాగంగా మోక్షం పొందటానికి అతి గొప్ప ఫలాన్నిచ్చేటటువంటి సులభమైనటువంటి మార్గంగా కూడా శ్రీ వైఖానస సంప్రదాయంలో చెప్పబడింది. అంటే ఆ గుణాలేవి అని చెప్పి అంటే ధర్మజ్ఞాన ఐశ్వర్య వైరాగ్యాలు, మహావిష్ణువుతో కూడినటువంటి 5 మూర్తులే ఈ పంచవ్యూహాలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. విష్ణువర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత అదిగో చూడండి, స్వామివారికి దీక్షాకంకణ ధారణ జరిపి ప్రప్రథముగా మన మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరపబోతూ ఉన్నారు.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అదుగో చూడండి, మరలా మన భూదేవి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధార నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త లోకాన్ని భరించేది ఆ తల్లే, సమస్త జీవరాశుల్ని భరించేది ఆ తల్లే, దుష్టులని లేదు శిష్టులని లేదు అందరినీ కూడా భరించేటటువంటి మాత ఆ భూమాత. ఆ భూమాతకు కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. అంటే ధ్రువంతే గ్రామ రక్షార్థం అర్చనార్థం తు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థం మధోత్సవం బల్యర్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్. ఒక దేహానికి ఎలాగైతే పంచప్రాణాలుంటాయో అదేవిధంగా ఒక విమానానికి కూడా 5 ముడుతులుంటాయి అని చెప్పి చెప్పబడింది. ధ్రువవీరము అనేటువంటి ప్రతిష్ట సర్వలోకాలకి కూడా సుఖశాంతిని సమృద్ధిని కలుగజేస్తుందన్నమాట. సమస్తమునైనటువంటి కామ్యాలు పొందాలి అంటే భక్తులు అర్చాముఖంగా నివేదించేటటువంటి పూజల కొరకు కౌతుక బీరం ఉండాలి. మరి ఆలయాల్లో వివిధ ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి స్నపనం అంటే అభిషేకము అనేటువంటి దాని కొరకు స్నపన బీరం ఉండాలి. ఉత్సవాలను భక్తజనరంజకంగా నిర్వహించడానికి ఉత్సవ బీరం ఉండాలి. ఆలయములోని పరివార దేవతలకు నివేదనలను పర్యవేక్షించడానికి బలిబీరము విధిగా ప్రతిష్ఠించి ఆరాధించాలని అన్నమాట. అందుకే శ్రీవారి గర్భాలయములో వెంకటేశ్వర స్వామి పంచమూర్తులతో పాటు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారికి, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారికి సుదర్శన చక్రానికి గాయత్రీం ప్రోక్ష్య విష్ణవే నమః ఇది విష్ణోస్తు. ఓం ప్రణయ ఓ భయ గృహ్ణాతు సభయ గృహ్ణాతు తస్మై భో గృహ్ణాతు.
ನಾರಾಯಣ ನೀ ನಾಮಮೆ ಗತಿಕ ನಾರಾಯಣ ನೀ ನಾಮಮೆ ಗತಿಕ ಕೋರಿಕಲು ಮಾಕು ಕೊನಸಾಗುಟಕು ನಾರಾಯಣ ನೀ ನಾಮಮೆ ಗತಿಕ ಕೋರಿಕಲು ಮಾಕು ಕೊನಸಾಗುಟಕು ನಾರಾಯಣ ನೀ ನಾಮಮೆ ಗತಿಕ
కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏ పయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి ఏ పయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాసి కొండను నడుమ త్రిగుణరాసి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 అందటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ అరే ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాత్పదశక్త్యా పరిభ్రమాణాయ మానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమవ్యక్త మహదహంకార పరివ్యాపస్తేజో వాయురాకాశాద్ భైరారాణితే అస్మిన్ మహద బ్రహ్మాండమండలే ఆధారశక్తి ఘోర్మానంద పదవే క్షీరసాగరే శ్వేతదివ్యమండపగజోపరిప్రసిద్ధస్య అతల వితల సుతల తలాదర సాతల మహాతల పాతాళాది సప్త పాతాళస్యోపరితలే
భూలోకే భువల్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోకాకే షల్లోకానామదమభాగే మహానాయ పనిరాస శేషస్య సహస్రపడా పరిమండల మండితే దిగ్ధండి దుండోర్ దండోర్దంబితే లోకాలోకైకలదే లవనాద సప్త సాగరే పరిదే జంబో ప్రక్షాద సప్త ద్వీపే ద్వీపరే మహేంద్రాది సప్త కులపర్వత విరాజరే హేమకూటాఖ్యా ఇంద్రప్రస్థాదినఖండాత్మకే హరిపురుష కింపురుషైన వదానామింద్రప్రస్థమణక పాంచజన్య సింహలలత్తకే పంచాసట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే భరత గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమజ్జరేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణాకావ్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం ద్వసాపరేషాం తద్వంశానాం పితృణాం నరకాది ఉత్తేజ్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సా లోక్య సా రూప్య సా మిప్య సా యుజ్య పద ఇది చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి కూర్మాబ్ధి రుక్మరే చిత్రికాశ్యపాబ్ధి కోటి చాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నా నావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ హే మాతృ కన్యాదానాస్తుఫల ప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగ్రహ సార్ఘనంద కౌముదకి పంచాయుధరస్య కోటి సూర్యప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పతి భారద్వాజ త్రయార్షే ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతిభూత ధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య హే మహావిష్ణో పరబ్రహ్మణో నప్త్రే ఆంగిరస బార్హస్పతి భారద్వాజ త్రయార్షి ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిత వేద ప్రవర్తమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయకర్మణో విధివశాద్ ఉత్పాస్తులగార్ధమానస స్వకీయమానస్య హే మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస బార్హస్పతి భారద్వాజ త్రయార్షి ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవదానుకటిమణి ముకుటిపరాజిత ఆదారవిందస్య మత్స్యావతార రూపాది భగవత్ పరవాసుదేవస్య హే మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస బార్హస్పతి భారద్వాజ త్రయార్షి ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కైవ్ర దివ్యావరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యావరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచింత్యాత్మదివ్వన లావణ్య తేజో రత్నాకరాయ సకల భేదాసకాధ్యాయనౌ అఖిల లోక పవిత్ర పుత్రాయ శౌను నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ. భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందకళాత్మికాం మూల ప్రకృతిభూతాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యా రోజోజాదాయాం ఇమాం శ్రీదేవి నామ్నీ కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. చతుర్వేదాసాకాధ్యాయీం కాశ్యప ఆవస్తారణే ధృవత్రయార్షే ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం హే మహావిష్ణో అత్యంత మనోహరీం అదో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయ ఇమా భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేతికాం శ్రీనాథు కమలాపతి కన్యాదాన ముహూర్త ముహూర్త మహాంకాన్ గృహంతు సుముహూర్తమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో గోత్రము వంశ మూలపురుషులైనటువంటి వారిని అందరినీ కూడా స్మరిస్తూ స్వామివారి యొక్క వంశ మూలపురుషులతో పాటు అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా మనం ఇప్పుడే విన్నాం.
ఆ తదుపరి మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానీనా లోకరక్షణ హేతున సమస్త లోకరక్షణ నిమిత్తమై మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు నారదుల వారే కుబేరునితో అన్నాడట, కుబేరా, శ్రీ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాసస్వామికి వివాహం జరుగుతూ ఉన్నది, అందుకు కొంత ధన సహాయం కావాలి అని చెప్పి అంటే కుబేరుడు కూడా ధనాన్ని స్వామివారికి సమర్పించాడట. మరి స్వామివారు కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతనం వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణి అని చెప్పి చెప్తే ఆ నారదుడు కుబేరుడు కూడా మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళారట. కళ్యాణానికి ధనం సమకూరింది, శ్రీనివాసుడు ఆనందానికి అంతులేకపోయింది. మరి స్వామివారు వెంటనే గోవిందరాజస్వామివారిని ఆదేశించారు, అన్నగారిని, నీవు విశ్వకర్మను రప్పించి పెళ్ళికి కావలసినటువంటి వివాహానికి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించి మంటపాదులు, పచ్చన పందిళ్ళు, మొగలి పువ్వు తోరణాలతో కూడా శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించమని చెప్తే అదేవిధంగా చేయించాడట. మరి తల్లి దగ్గరికి వెళ్ళాడు, ఉకుళామాత దగ్గరకు వెళ్ళి అమ్మా శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అందుకు ఉకుళామాత, నీవు దేవదేవుడవు, విశ్వమందుండేటటువంటి వారంతా కూడా నీ వారే, 14 లోకాలకు శుభలేఖలు అందజేయటము అనేటువంటిది నీ ప్రస్తుత కర్తవ్యము అన్నదట. వెంటనే శ్రీనివాసస్వామి గరుత్మంతుని పిలిచాడు, సమస్త లోకాలకు శుభలేఖలు అందజేసిరమ్మన్నాడు. అదేవిధిగా గరుత్మంతుడు ఆహ్వానాలు అందరికీ అందించి వచ్చారు. మరి సమస్త దేవతాగణమంతా కూడా శేషాద్రికి పయనమైంది. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి మొదలగు వారంతా కూడా ఆ శేషాచలం చేరారండి. మరి అక్కడ అందరికీ కావలసినటువంటి ఆతిథ్యం, పంచపక్ష ప్రమాణాలన్నీ కూడా అగ్నిదేవుడే చూడటం మొదలుపెట్టారు. మరి గంధర్వ ఆంగనలు చామరంబులు వీచి శ్రీనివాసస్వామికి మంగళ స్నానాలు చేయించి కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలు కూడా అలంకరించి వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకరతుండాలతో సహా స్వామివారిని అలంకరించారు. గరుణపై కూర్చుండబెట్టి ప్రయాణం చేస్తూ ఉంటే, హంసవాహనుడై బ్రహ్మ వేదాలు పఠిస్తూ ఉంటే, మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉంటే, భేరీడంకాది మ్రోగలు మ్రోగుతూ ఉంటే శేషాచలం వీరి నారాయణ నగరం అంతా కూడా ప్రవేశించారండి. మరి ఆకాశరాజు ఏమైనా తక్కువ చేశాడా? ఆనాడు 5 రోజుల పాటు వివాహం ఘనంగా జరిగితే పచ్చని పందిళ్లు వేయించాడు, తోరణాలు కట్టించి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించి కన్ను మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులు వెతజల్లే దీపాలను అలంకరించాడు. అనేక విధములైనటువంటి వాద్యాలను ఏర్పాటుగాయించి ముత్తేదులను రామించి పద్మావతికి నలుగు పెట్టించి పన్నీటి స్నానములు చేయించి పట్టు వస్త్రములు అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణాలను అలంకరింపజేశారు. మరి శ్రీనివాసుడు పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి ఆకాశహరుడు చెప్తే, మరి ఆకాశరాజు శ్రీనివాసునికి ఎదుర్కోలు గావించడానికి మంగళవాద్య సమేతుడై సామంతా మంత్రులతో కూడా శ్రీనివాసుని సంధించి గజవాహనంపై స్వామివారిని ఊరేగించారు. మరి అరుణోదయ సమయం ఆసన్నమైంది. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని, ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమన్నారు. వారు పాలు, పన్నీరు, అగరు, చందన, పుష్ప అక్షతలు కూడా ధూపదీపాలతో శ్రీనివాసునికి పాదపూజను గావించారు. ముత్యాల పల్లెకపై ఆశీర్ని చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుండి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కల్యాణ మంటపానికి తీసుకువెళ్లి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటపై స్వామివారిని కూర్చుండబెట్టారు. మరి వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మ వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉంటే ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టింది. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకుని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి ఆనాడు కన్యాదానం చేశారండి. 5 కళ్ళకు కట్టినట్లుగా ఈరోజు మన అర్చాస్వాములు ఈ కళ్యాణతంతుని మన కన్యాదాన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా మనకి వీక్షింపజేశారు. అంటే వశిష్ఠుడు శ్రీనివాసుడు పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసుడు పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా మనం వీక్షించబోతూ ఉన్నాం. అంటే స్వామివారు సమస్తమైనటువంటి భూమండలాన్నంతా కూడా ఆయన భరించాడు కాబట్టి, ధరించాడు కాబట్టి ఆయన వల్లే లోకాలన్నీ కూడా. స్వయం భగే దేవే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వ విద్యే చ ధీమహే తన్నో ధరా ప్రచోదయాత్. మాంగళ్యం దందురాధేనా లోకరక్షణ హేతవే కంఠే బద్నామి దుభహేతాంగే భద్రదాం సదం శ్రీ దేవే నమః. మాంగళ్యదానం కరోమి దివ.
मंगलधारणं करोमि। मांगल्यं दंतदानेन जीवरक्षण हेतवे कंठे बध्नामि गवहे ताम ते भद्र धाम तदम गुरुदेव नमः। मंगलधारणं करोमि। मांगल्यदारण मुहूर्त मुहूर्त महांतान गृहंत सुमुहूर्तस्तु। श्रीनिवास स्वामिनः वैवाहिकोत्वाङ्गे प्रधान होम मोक्षे हरिते नमन्यस्व हनुमते नमन्यस्व सरस्वते नमन्यस्व देवसौ दप्रतम इमं मे वरुणसुति अध्यात्मणीय त्वां वसुराज केशवाः तत्माया मे ब्रह्मणवन्त मानसदा चास्तेज मानोर्भिः आय मानो जलसगम समान आय प्रमो जयस्वाः सिद्धञ्जस्वाः चित्तेच्यस्वाः आकुतिक्यस्वाः आगुरञ्जस्वाः विद्यारञ्जस्वाः विज्ञानञ्जस्वाः मनभ्यस्वाः चक्षरेभ्यस्वाः दरिद्रभ्यस्वाः पूर्णमाजस्वाः धनंजस्वाः बृहंतरंजस्वाः ब्रह्मणेश्वाः इंद्रायस्वाः अग्नयेश्वाः यमायस्वाः नैऋत्येश्वाः वरुणायस्वाः वायुवेश्वाः कुबेरायस्वाः ईशानायस्वाः ओम भूस्वाः ओम भुवस्वाः ओम सुवस्वाः ओम भोद्भुवस्वस्वाः अदते नमग्नस्ताः हनुमते नमग्नस्ताः सरस्वते नमग्नस्ताः देवसौ दप्रासा वे भगवतो नारायण श्री पदे पुरुषोत्तम से श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवाङ्गर्वामदृष्टः राजहोम मोक्षे हरिते नमन्यस्व हनुमते नमन्यस्व सरस्वते नमन्यस्व देवसौ दप्रसुव इमां लाजानामित्यभिघार्य पपंते दीर्घायुरस्तु पदभेदन्तं
भगवतो नारायण सरक पदे पुरुषोत्तम से श्रीनिवास स्वामन वैवाहिक अंत होम गणेशे हरतेन्मस्व हनुमतेन्मस्व सरस्वतेन्मस्व देवस्व यदस्य कर्मणोद्वारो नमहा अग्नेश्वा तिष्टकृत विद्वांसर ध्वंसो धम करो दुस्वाहा अग्नेशु चक्रुते सुहृत आहुतिना कामानागुम समत्रे स्वाहा अग्नि स्वाह अग्निन्नादा स्वाह अग्निन्नपति स्वाह प्रजापति स्वाह इंद्रा स्वाह विश्वेभ्यो देवेभ्यस्वाह सर्वत्रैवानादिष्ट त्रैवानादिष्ट देवतामुष्वेस्वाह वास्तुपदे नमो वास्तुपदे स्वाह जन्म आत्मा नामिन्दुभूदग्नि तत्पुनरार जातवेद विचक्षणे स्वाहा पुनर्चुत्मनिंद्रबृहस्पति पुनर्वेअस्वाय दंतमक्षोभ्य स्वाहा इष्टेभ्य स्वाह वषणभ्य स्वाह वैष्णवृष्टे स्वाह निष्कृते स्वाह दौरार्घ्य स्वाह देवीभ्य स्वाह तनुभ्य स्वाह वृद्धे स्वाह समृद्धे स्वाह सर्वसमृद्धे स्वाह आश्रामित्याष्टावद वश तेजोसी तेजमय देश सूर्यस्थिमेह चक्षुर्मे पाहिस्वाह सोमस्थिमेह चित्तमे पाहिस्वाह यमस्थिमेह मृत्युर्मे पाहिस्वाह वायुर्दिमेह प्राणमे पाहिस्वाह ब्रह्मण दिमेह बुद्धिर्मे पाहिस्वाह सप्तते अग्नि सप्तश सप्तदाम अप्रियाणि सप्तहोत्राब्दात् वायजंत सप्तय निर्वा पुरस्व गुरुते न स्वाहा ऋतदानमित भानुष दप्तदेन पूर्णमाहुत मनसा प्रजापति स्वाहा अग्निभुक्त गस्वाहा वेदभुक्त गस्वाहा जोभुक्त गस्वाहा जोभुक्त गस्वाहा पृथ्वीभुक्त गस्वाहा ओषध वनस्पति गंधर्वाभुक्त गस्वाहा अग्निर्जैनम अग्निर्जैन गस्वाहा वेदजैन गस्वाहा जोजैन स्वाह जौजन गस्वाह पदवे जैन गस्वाह वोष वनस्पति गंधर्वाप तरसेव जैन स्वाह रमन धापर डाक देन आद्यशेषेण इंद्राय जुह मे स्वाहा ओ नादम जुह स्वाह ओ नाद मुहूर्त सुमुहूर्त महांकान गृहंतु सुमुहूर्त दोस्तु अग्रस्तपदो देवस्तपदो दोस्तपदो पुरुषस्तपदो ब्रह्मज्ञातृप्यन्ता हरतेन मन्य स्वाहा अनुमतेन मन्य स्वाहा सरस्वतेन मन्य स्वाहा देवसो धप्रासावे पवित्रम पवित्रम मे भूयात् स्वाहा पूर्णमस पूर्णम मे भूयात् स्वाहा प्राच्यम दक्षिणा।
दक्षिण पर्द बनया उत्तर पर्द बनया नमसे ग्रंथि विसृज्या ुजमुदेकुजेवायुजम तन्मयास्तुत्रयायुजम दीर्घायुत्वाय बलाय स्थान भोग्य दधातन महिरणाय चक्षसे यो वस्वधमो रसस्तस्य बाधयते अनः सुसते तव मातरः तस्माकं गम भाव यस्य क्रया इदुन्वद आपो जनयदाजनः ओं जनेश्वरस्य मे यज्ञोपतते तपस्या यो नाम भयस्य दृग्न भागं वापुं भोक्तहिं भोक्तहिं भगवान्राज्वलतो नमः कार्यवाजा मनन्ति ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని సమర్పించారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా పూర్ణాహుతితో సమర్పణ చేసి అదేవిధంగా అగ్ని గాయత్రి జపాన్ని కూడా మననం చేశారు. ఆ తదుపరి వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాశురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాడు గోదాదేవికి కళ్యాణ ఘడి సమీపించింది. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారు. మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవములే స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి శ్రీ వైష్ణవ
వైష్ణవ స్వాములు సిద్ధంగా నిలిచారు. అంతలోనే ఒక మహదాశ్చర్యం, పెండ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీక వలె చివాలను లేచింది. తామ్రదళం వంటి విశాల నేత్రములు తెరిచి స్వామి వైపు ముదురంగా వీక్షించింది. క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్జల్యమానమై ప్రకాశించింది. ఒక అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము ఒక అగ్నిపర్వతములే కదిల్చివేయసాగి మెరుపు మెరిసినట్లు లేచి గోదాదేవి విసవిసా నడిచి శ్రీ రంగనాథస్వామి విగ్రహం వైపు దూసుకుని వెళ్ళింది. ఏమిటది, ఏం చేస్తున్నది అన్న ఆశ్చర్యములో అర్చక స్వాములు అదుగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తిస్తూ స్వామివారికి చక్కగా అలంకరింపబడినటువంటి ఈ పుష్పమాలను మన మహాలక్ష్మీ అమ్మవారికి కూడా సభక్తికంగా సమర్పించి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. మరి మరుక్షణములో ఆమె కుడిపాదము ఆదిశేషునిపై నుంచి మెట్టెక్కినట్టు విసవిస శేషపర్యంకము పైకి పోసాగింది. అపచారమని కేకవేస్తూ ఉంటే అర్చక స్వాములు ఆ గోదాదేవి క్షణములో స్వామి శేషపాన్పుపై వెళ్ళి శ్రీవారిని సమీపించింది. ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలిగి కళ్ళు చీకట్లు కమ్మినాయి. ఏమి జరిగిందో తెలిసేలోక ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైంది. గోదాదేవి ఏమైంది కనపడలేదు. మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె ధరించిన వరమాల శ్రీ రంగనాథస్వామి కంఠములో వేలాడుతూ ఉన్నదట. అదుగో మరలా స్వామివారికే ధరింపజేసి మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు భూదేవి దేవదందుములు మోగుతూ ఉంటే ఇడా పింగళ అనేటువంటి చెలికత్తెలతో సర్వాభరణ భూషితురాలై విఘ్న వరాహ సన్నిధికి చేసిందట. పాదపద్మాలకు పుష్పాంజలు సమర్పించి ఆ భూదేవి స్వామి అంకసీమపై అలంకరించింది. మరి అప్పుడు భూదేవికి యజ్ఞవరాహస్వామికి జరిగిన చర్చాగోష్ఠిలో ఆ దేవదేవుడు భూదేవికి వెంకటాచల క్షేత్రానికి సంబంధించినటువంటి తీర్థ విశేషాలు పరిసర ప్రాశస్త్యాలను కూడా అద్భుతంగా ఉటంకించారు. అప్పుడు భూదేవి యజ్ఞవరాహస్వామిని నమస్తే దేవదేవేశవరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ ఆధృతాస్మి త్వయా దేవా కల్పాదౌ సాగరాంభస సహస్రబాహునా విష్ణు ధారయామి జగంత్యహం అని ప్రార్థించిందట. మరి పరమాత్మ కూడా భక్తితో మనం భగవంతుణ్ణి సేవిస్తే ఎలా మోక్షాన్ని పొందుతాము అనేటువంటి విషయాన్ని కూడా అర్జునునికి ఉపదేశించాడు. కర్మయోగులు ముఖ్యులా, కనుగొనగ జ్ఞానయోగులు ముఖ్యులా, వీరిలో ఎవరు గొప్ప వివరించి తెలియ చెప్పము అచ్యుత. నా ఎందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజయించువారు, సర్వము నేనే ఎంచి మది నుంచి సంచరించడు వారును. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
Oh.